Hello all, Andrela unnaru. Welcome back to Happy and Cool Sravani. So ee roju mana recipe vachesi palak rice. Palakurato elaga manamu ento healthy ga rice ela prepare cheskovachu enti annadi meeku nenu chupisthanu. అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైంగానే చూస్తున్నట్టు అయితే ఇందులో ఎక్కువ రెసిపీ వీడియోస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఒకసారి ఛానల్కి అది వెళ్ళి వీడియోస్ అన్ని చెక్అవుట్ చేయండి. చాలా హెల్దీ రెసిపీస్ అనేవి ఉన్నాయి ఇందులో మనకి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయటం మటుకు మర్చిపోవద్దు. అండ్ మీరు లైక్ చేస్తేనే ఇంకా కొంతమందికి రీచ్ అనేది అవుతూ ఉంటుంది. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి, అప్పుడే నేను అప్లోడ్ చేసిన వీడియోస్ మీ వరకు వస్తాయి అన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఇక్కడ వచ్చేసి నేను 1 గ్లాస్ రైస్, బాస్మతి రైస్ అనేది తీసుకున్నాను. సో వీటిని బాగా వాష్ చేసి అందులోకి 1 గ్లాస్కి 1.5 గ్లాస్ అంటే వాటర్ మెజర్మెంట్ అలాగేం లేదు నేను, అంటే ఈ వాటర్ని తర్వాత మనం వంచేస్తాం అన్నమాట, అంటే ఫిల్టర్ అవుట్ అనేది చేస్తాం. సో ఇక్కడ ఇందులోకి వచ్చేసి స్పైసెస్ అనేవి యాడ్ చేసుకుంటున్నాను. జీరా, ఇంకా అనాస పువ్వు, దాల్చిన చెక్క, నల్ల యాలక్కాయ, ఇంకా చిన్న యాలక్కలు, ఇంకా వచ్చేసి ఇందులోకి మనకి స్పైసెస్ లిస్ట్ అంతా మీకు నేను ఇక్కడ పక్కన పెడతాను లాస్ట్లో, ఒకసారి మొత్తం అంతా చూడండి. ఇంకా వచ్చేసి మనం ఇందులో లవంగ తీసుకుంటాము, 4 లవంగ తీసుకున్నాను. బిర్యానీ స్పైసెస్ ఏవైతే ఉంటాయో అన్నీ మొత్తం యాడ్ చేసుకుంటాను అన్నమాట. సో లాస్ట్లో ఇక్కడ వచ్చేసి 2 టీ స్పూన్స్ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. సో సాల్ట్ 2 టీ స్పూన్స్ ఎందుకు చెప్తున్నాను అంటే ఒకసారి మనం రైస్లోకి యాడ్ చేసిన తర్వాత, మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి వాటర్ని టేస్ట్ చేయండి. మనకి అది కొంచెం పుల్లగా అంటే ఉప్పగా ఉండాలన్నమాట, పుల్లగా కాదు ఉప్పగా ఉండాలి. సో అలాగ పక్కన పెట్టేసుకోవాలి ఒక 1/2 అవర్ వరకు. తర్వాత వచ్చేసి ఇక్కడ మనము పాలకూరని నేను ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 1 కట్ట తీసుకున్నాను పాలకూర. సో అది కట్ చేసుకుని అందులోకి గ్రీన్ చిల్లీ వచ్చేసి 10 ఉంటాయి. సో వాటన్నిటి బాగా వాష్ చేసుకొని వాటన్నిటి నేను ఇక్కడ మిక్సీ తీసుకుంటున్నాను. సో మిక్సీలోకి వేసేసుకొని కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసి, సో ఇది మొత్తం మనకి ఒక స్మూతీ కన్సిస్టెన్సీ లాగా తీసుకోవాలన్నమాట. సో ఇందులోకి నేను కొంచెం అల్లం కూడా తీసుకుంటున్నాను, ఒక చిన్న అల్లం ముక్క ఉంటుంది కదా, సో అంత. అండ్ 2 వచ్చేసి వీటిని గార్లిక్ తీసుకున్నాను నేను. అండ్ ఇందులోకి నేను వాటర్ అనేది కొంచెం యాడ్ చేస్తున్నాను. సో వాటర్ కొంచెం మనం యాడ్ చేసిన తర్వాత ఇది మొత్తం అంతా మనము మిక్సీ పట్టుకోవాలి, అంటే మనకి కొంచెం స్మూతీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చూసేసుకోవాలన్నమాట. సో ఇదంతా నేను మీకు ఒక కప్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మీకు నేను చూపిస్తాను. ఇక్కడ ఒక జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను, ఇది పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు వచ్చేసి ఆనియన్ వచ్చేసి ఇక్కడ నేను మీడియం సైజ్ ఆనియన్ అనేది తీసుకున్నాను. వీటిని వచ్చేసి ఆ కర్రీలోకి మనం యూస్ చేసుకోవాలి. సో ముందు మనం ఇక్కడ ఫస్ట్ రైస్ని కుక్ చేసుకోవాలి. సో రైస్ 1/2 అవర్ నానిన తర్వాత చూస్తే రైస్ అనేది మనకు కొంచెం నాన్ ఉంటుంది కదా. సో ఇందులోకి నేను వచ్చేసి 3 గ్రీన్ చిల్లీ అనేది యాడ్ చేస్తున్నాను. సో యాడ్ చేసి ఇక్కడ రైస్ అనేది నేను ఫస్ట్ కుక్ చేస్తున్నాను. రైస్ మనం పెట్టిన ఒక 5 మినిట్స్ తర్వాత వాటర్ కొంచెం హీట్ అయ్యింది కదా, అప్పుడు మనం ఇందులోకి 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అండ్ ఇదే టైంలో ఇంకొక 1 టీ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేశాను నేను. మీరు గమనిస్తేనే ఫస్ట్ స్టార్టింగ్ 2 టీ స్పూన్స్ యాడ్ చేశాను, అండ్ ఇక్కడ ఫైనల్గా ఇంకొక 1 టీ స్పూన్ అనేది యాడ్ చేస్తున్నాను. సో యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని, సో వాటర్ అనేది అంటే మనకి రైస్ అనేది కంప్లీట్గా 100% కుక్ అవ్వాలి, అప్పటి వరకు మనం కుక్ చేసుకోవాలన్నమాట రైస్ని. సో ఈ రైస్ అంతా నాకు కుక్ అవ్వటానికి ఒక 5 to 10 మినిట్స్ పట్టింది. మొత్తం ఓవరాల్గా మొత్తం రైస్ నేను వచ్చేసి మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేశాను. సో ఇక్కడ చూస్తే చూడండి రైస్ అనేది ఇక్కడ నాకు 80% కుక్ అయింది అన్నమాట. సో ఇంకొక 20% కుక్ అవ్వాలి రైస్. సో 20% కుక్ అయిన తర్వాత మీకు ఇక్కడ నేను చూపిస్తాను. సో 100% నాకు కంప్లీట్గా కుక్ అయిపోయింది. సో ఇక్కడ నేను స్టవ్ అనేది ఆఫ్ చేసి ఈ వాటర్ మొత్తం అంతా ఫిల్టర్ అవుట్ చేసేస్తాను, వాటర్ అనేది మొత్తం అంతా వంపేసేస్తాను. ఇది ఇప్పుడు నేను మూత పెట్టేసి 5 మినిట్స్ అలా పక్కన పెట్టేస్తాను, ఎందుకంటే దాని లోపల కింద ఏమైనా వాటర్ ఉంటే వాటర్ కూడా మొత్తం అంతా మనకి ఎవాపరేట్ అనేది అయిపోతుంది. సో ఈ లోపల మనం ఇక్కడ స్పినాచ్ని కుక్ చేసుకున్నాం. ఇక్కడ నేను వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది తీసుకున్నాను, ఇందులోకి కొంచెం జీరా అనేది యాడ్ చేస్తున్నాను, తర్వాత కొన్ని జీడిపప్పు అనేది యాడ్ చేస్తున్నాను. జీడిపప్పు అనేది ఆప్షనల్, మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు. అండ్ తర్వాత ఆనియన్ ఏదైతే మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్నామో ఆనియన్ కూడా ఇక్కడ ఇందులోకి యాడ్ చేశాను.
అండ్ కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము, నేను వచ్చేసి 1/4 teaspoon పసుపు అనేది తీసుకున్నాను అండ్ సాల్ట్ వచ్చేసి ఒక 1 teaspoon తీసుకుంటున్నాను. సాల్ట్ మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. అండ్ తర్వాత ఇక్కడ నేను 1 full tablespoon పెరుగు అనేది తీసుకొని, ఈ స్పినాచ్ది ఏదైతే మనం ముందుగా స్మూతీ చేసుకో ఉన్నామో కన్సిస్టెన్సీ అందులోకి యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసుకున్నాను. సో ఆనియన్స్ మనకు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ బ్యాటర్ ఏదైతే ఉందో స్పినాచ్ బ్యాటర్ మొత్తం అంతా ఇందులోకి మిక్స్ చేసేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే వాటర్ మొత్తం కంప్లీట్గా ఎవాపరేట్ అనేది అయిపోయేసి, అంటే వాటర్ మొత్తం అంతా ఇంకిపోవాలి, ఇంకిపోయి మనకి ఆయిల్ అనేది రిలీజ్ అవ్వాలన్నమాట ఈ స్పినాచ్లో. సో అంతవరకు మనం ఇది కుక్ చేసుకోవాలి. సో ఇక్కడ చూస్తే నాకు 70% వరకు కుక్ అయిపోయింది. సో 80% కుక్ అయిన తర్వాత ఇందులోకి మనం 1 teaspoon గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. 1 teaspoon సరిపోతుంది, అంతకన్నా ఎక్కువైతే యాడ్ చేయొద్దు, స్పైస్ అనేది పెరుగుతుంది. సో యాడ్ చేసేసిన తర్వాత ఇందులోకి రైస్ అనేది యాడ్ చేసేస్తున్నాను. సో స్పినాచ్ మొత్తం కంప్లీట్గా కుక్ అనేది అయిపోయింది. తర్వాత ఇందులోకి రైస్ యాడ్ చేసి లైట్గా మిక్స్ చేసుకోండి, అంటే స్లోగా మిక్స్ చేసుకోండి. బాస్మతి రైస్ కాబట్టి రైస్ విరిగిపోయే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో కొంచెం కేర్ఫుల్గా మిక్స్ చేసేసుకొని తర్వాత సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవటం నేను. సో మీకు ఈ రెసిపీ ఎలా అనిపించింది? మీకు నచ్చిందా ఈ రెసిపీ? ఇది లంచ్ బాక్స్లో కానీ ఎప్పుడైనా మీరు హడావిడిగా ఉన్నప్పుడు 2 అంటే రైస్ని సపరేట్ కుక్ చేసి మళ్ళీ కర్రీని అలా కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ రెసిపీ ఎలా అనిపిస్తుంది అంటే కామెంట్ బాక్స్లో కూడా మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.